మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, మీ అమూల్యమైన సలహాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం ద్వారా మా లేటెస్ట్ అప్డేట్స్ పొందుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ ప్రభు నామ వందనాలు. ఈరోజు దేవుని వాగ్దానము, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదవై ఉండదు. కీర్తన గ్రంథము 34:10. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, దేవుడు ఈరోజు మరి స్పష్టంగా ఒక శ్రేష్టమైన వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. ఏమని వాగ్దానం చేస్తూ ఉన్నాడు? మరి ఎవరైతే మరి దేవుని ఆశ్రయిస్తారో వారికి ఏ మేలు కూడా కొదవై ఉండదని మరి దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. ప్రియులరా, అక్కడ పై మాట మనం చదివితే అక్కడ రాయబడిన మాట, సింహపు పిల్లలు లేమిగలవై ఆకలి కొనను అని అంటున్నాడు. అంటే సింహపు పిల్లలైనా సరే లేమిగలవై ఆకలి కొంటాయి, కానీ ఎవరైతే దేవుణ్ణి ఆశ్రయిస్తారో దేవుణ్ణి ఆశ్రయించిన వారికి ఏ మేలు కూడా కొదువై ఉండదని దేవుడు మాట్లాడుతున్నాడు. అంటే ప్రియులరా, అన్ని మేలులు మరి చేసే దేవుడై ఉన్నాడు. కాబట్టి దేవుణ్ణి ఆశ్రయిస్తే మరి ప్రతి మేలు కూడా నీ జీవితంలో దేవుడు మరి జరిగిస్తానని ఈ దినాన దేవుడు మాట్లాడుతున్నాడు. పిల్లరా, దేవుడు మరి మేలు చేసి దేవుడై ఉన్నాడు. మరి నీకోసము అనేకమైనటువంటి మేలులు ఆయన సిద్ధపరిచి ఉన్నాడు, అనేకమైన మేలులు ఆయన దాచి ఉంచాడు. అయితే దేవుడు నీ కోసము సిద్ధపరిచినటువంటి, దేవుడు నీ కోసము దాచి ఉంచినటువంటి మేలులను నువ్వు పొందుకోవాలంటే నువ్వేం చేయాలి? దేవుణ్ణి ఆశ్రయించే వ్యక్తిగా ఉండాలి. కాబట్టి దేవుని నువ్వు ఆశ్రయిస్తే, దేవుని యొద్దకు నువ్వు వస్తే, అప్పుడు దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలో అనేకమైన మేలులు చేస్తానని ఈరోజు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. కనుక ప్రియులరా, ఈ దినం ఒకసారి ఆలోచించి మరి దేవుని నువ్వు ఆశ్రయించే వ్యక్తిగా ఉన్నావా? మరి దేవుని శాంతికి వచ్చిన వ్యక్తిగా ఉన్నావా? ఒకసారి పరిశీలన చేసుకో. దేవుడు మాట్లాడుతున్నాడు, సింహ పిల్లలైనా ఆకలిగా ఉంటాయి. అంటే చూడండి పిల్లరా, సింహం అనేటువంటిది అడవికి రారాజు. సింహానికి మరి ఆకలికి కొదువు ఉండదు, సింహపు పిల్లలకు కూడా పిల్లరా ఆకలికి ఏమాత్రమో కొదువు ఉండదు. అయితే అలాంటి సింహపు పిల్లలైనా సరే మరి ఆకలిగా ఉంటాయని దేవుడు మాట్లాడుతున్నాడు. కానీ దేవుడిని ఆశ్రయించే వారికి మాత్రము ఎలాంటి మేలు కూడా కొదువై ఉండదని మరి ఆయన మేలులు చేస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. కనుక పిల్లరా, దేవుణ్ణి ఆశ్రయించిన వారిని ఆయన ఎంత మాత్రము కూడా విడిచిపెట్టేవాడు కాదు. ఎంత మాత్రం కూడా మరి విడిచిపెట్టక మరి వారికి పిల్లరా అన్ని విధాలుగా తోడుగా ఉండి మేలు చేస్తానని ఈరోజు మాట్లాడుతున్నాడు. కనుక పిల్లరా, ఒకసారి ఆలోచించి నువ్వు దేవుని యొద్దకు వచ్చిన వ్యక్తి ఉన్నావా? ఒకసారి పరిశీలన చేసుకోవాలని ప్రభు పేట మీకు మనం చేస్తున్నాను. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మరి భక్తుల జీవితాలు మనం ఆలోచన చేస్తే మరి దేవుణ్ణి వారు ఆశ్రయించే వ్యక్తులుగా ఉన్నారు. దేవుణ్ణి ఆశ్రయించి మరి దేవుని చేత అనేకమైన మేలును మరి పొందుకున్నట్లుగా మనం పిల్లరా మనం చూడగలము. పరిశుద్ధ గ్రంథంలో మరి దావీదు మరి దేవుణ్ణి ఆశ్రయించి మరి దేవుణ్ణి మరి స్తుతించేవాడిగా చిన్ననాటి నుండి కూడా పిల్లరా దేవునితో మరి సహవాసం చేసినవాడిగా దావీదు ఉన్నాడు. కనుకనే దావీదు జీవితంలో దేవుడు పిల్లరా మరి అత్యధికమైనటువంటి మేలులు మరి జరిగించినట్లుగా మనం చూడగలము. అలాగే అబ్రహాము జీవితాన్ని కానీ ఇంకా అనేకమైన భక్తుల జీవితాలు పరిశీలన చేస్తే వారందరూ కూడా దేవుణ్ణి ఆశ్రయించి మరి దేవునితో సహవాసము చేసి అనేకమైన మేలులు దేవుడి ద్వారా పొందుకున్నారు. ఈరోజు మరి నీ జీవితంలో కూడా దేవుడు మేలు చేయాలంటే నువ్వు దేవుడిని ఆశ్రయించాలని ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. కనుక పిల్లరా, మరి సమయంలో ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహోన్నతులైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ బంగారు పాదములకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈరోజు ప్రభు మీరు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి తండ్రి మీకే స్తోత్రాలు. యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువై ఉండదని మీరు మాట్లాడుతున్నారు. అవును తండ్రి, మిమ్మల్ని ఆశ్రయించే బిడ్డలు మీరు ఎంత మాత్రము విడిచిపెట్టే దేవుడు కాదునైనా ప్రతి ఒక్కరికి మేలు చేసే దేవుడు అయినా తండ్రి మీకు వందనాలు. ఈ రోజునైనా ఎంతమంది ప్రభా తండ్రినైనా మేలు కొరకే ఎదురు చూస్తున్నారో ప్రభా ప్రతి ఒక్కరి జీవితాల్లో మీరే మేలు చేయమని యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. గాడ్ బ్లెస్ యూ.